సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ నేరల దినోత్సవంలో పలువురు టీఆర్ఎస్ మంత్రులు పాల్గొన్నారు. పత్రాలలో సూచించిన మేరకు సమతుల్యంగా ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తానని ఈ ప్రపంచ నేల దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూడా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్తాన్ని ప్రారంభం చేయించుకోవడం జరిగింది. ఈ నేల దినోత్సవం రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా స్వర్గీయ గోపాల్రెడ్డి గారి యొక్క కలల పంట అయినటువంటి వారి కాలంలోనే ఆచరణ సాధ్యమై ఫలితాలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కేవీకే ప్రాంగణంలో ఒక నూతన వరి విత్తన శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ప్రారంభోత్సవం చేసేటువంటి అవకాశం నాకు కలగడని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంస్థకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారికి కూడా నా శుభాకాంక్షలు. వారి నియోజకవర్గ పరిధిలో ఒక అద్భుతమైనటువంటి కేవీకే ఎప్పటి నుంచో పనిచేస్తుంది కాబట్టి దాదాపు 1985 నుంచి పనిచేస్తున్నటువంటిది. ఇక్కడ అంకిత భావంతో పనిచేయంగా ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆపేక్షతో దీని అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. దీన్ని మరింత వృద్ధిలోకి తేవడం కోసం ప్రభుత్వ పరంగా స్థానికంగా మీరు శాసనసభ్యులుగా జిల్లా మంత్రిగా వారు రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా నేను అవసరమైనటువంటి సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీరు కోరినటువంటి కోరిక ఈ ప్రాంగణం వ్యవసాయ పాలిటెక్నిక్కి అనువుగా ఉంది, ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరినారు. 100కి 100 రూపాయలు మీ అభిప్రాయంతో, గౌరవ మంత్రి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ ఫైల్ను ప్రాసెస్ చేయడం మాత్రం